ప్రకాశం జిల్లా పేదతోర్నాలలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి గుండారెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ నాయకులు చంద్రన్నను అరెస్ట్ చేసినందుకు గాను నిరసన తెలిపారు. తక్షణమే చంద్రన్నను విడుదల చేయాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చొరవ చూపి ఆకారణంగా అరెస్ట్ చేసిన చంద్రన్నను కోర్టుకు అప్పగించాలని డిమాండ్ చేశారు. చంద్రన్న కేంద్ర కార్యవర్గ సభ్యునిగా ప్రజానేతగా ప్రజల మనిషిగా ఎన్నో గొప్ప కార్యాలు చేశారని ఈ విధంగా అరెస్టు చేయడం సమంజసం కాదని డివిజన్ నాయకులు గుండారెడ్డి వెంకటేశ్వర రెడ్డి అన్నారు. కోర్టుకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దస్తగిరి మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి, చిమ్మని అంకయ్య, జోసఫ్, మేరీ, యాకోబు, పెద్ద మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఏ తప్పులు అసలు దేనికి అరెస్ట్ చేసినా అనేది కూడా మేము రాబోయే టైంలో కూడా దాన్ని సున్నితంగా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. కనీసము ఏదేమైనా ప్రభుత్వం యాక్షన్ తీసుకొని చంద్రన్నను కష్టం నుంచి విడిపించి ఆయన్ను కోర్టుకు హాజరుపరచాలని చెప్పి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అది మంచి పద్ధతి కాదని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. ఆయన కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా కనీసం ఆయన ప్రజానాయకుడిగా ప్రజల పక్షాన నిలిచి ప్రజల కోసం సాయం చేసే ఒక వ్యక్తిగా ఆయన గుర్తించకుండా ఆయన ఇబ్బంది పెట్టినారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఐ ఎంఎల్ నో డెమోక్రసీ పార్టీ వర్ధిల్లాలి. సిపిఎంఎల్ పార్టీ నో డెమోక్రసీ వర్ధిల్లాలి. చంద్రన్నను విడుదల చేయాలి. చంద్రన్నను విడుదల చేయాలి. చంద్రన్న కేంద్ర కమిటీ నాయకులను పోలీసులు విడుదల చేయాలి. కేంద్ర కమిటీ నాయకుడు చంద్రన్నను విడుదల చేయాలి. వర్ధిల్లాలి సిపిఐ ఎంఎల్ నో డెమోక్రసీ పార్టీ మార్కాపురం డివిజన్ కమిటీ పెద్ద ధోరణాల మండల కమిటీ నాయకులు వర్ధిల్లాలి.